పరిమళకు జ్వరం తగ్గలేదు, టైఫాయిడ్లోకి దించింది. ఎలాగో అతి కష్టం మీద వంట పని పూర్తి చేసుకుని లైబ్రరీకి వెళ్ళిపోతున్నాను. నేను ఇంటి దగ్గర లేకపోయినా నాకు తెలిసిన దాన్ని బట్టి ఏం జరిగిందో ఊహించగలను. పరిమళ చేసిన గారాబంతో పెంకిగా తయారైంది పాప. పని మనిషి స్నానం చేయించబోతే దాన్ని దరిదాపులకు రానీయకుండా ఇల్లు ఎగిరిపోయేలా రాగాలు పెట్టింది. రావు రమ్మని చేతులు చేపాడు. నవ్వుతూనే పరిగెట్టి పరిమళ మంచం దగ్గరికి వెళ్లబోయింది. దగ్గరగా వెళ్లకముందే పాపను అందుకుని ఎత్తుకున్నాడు రావు. రావు చేతుల్లో గింజుకుంటూ ఆమె మంచం వైపుకు దూకబోయింది పాప. రావు గట్టిగా పట్టుకుంటే ఏడవడం మొదలుపెట్టింది. పాప, అత్త నిద్రపోతుందమ్మా, లేవకూడదు అనునయంగా అన్నాడు. భారంగా కళ్ళు మూసుకుని పడుకున్న ఆమెను ఒక్కసారి చూసి జాలిగా ఏడ్చింది పాప. ఆమె భరించలేకపోయింది, దిండులో ముఖం దాచేసుకుంది. పైకి ఏమాత్రం శబ్దం రానియకపోయినా ఆమె ఏడుస్తుందని అర్థం చేసుకోగలిగాడు రావు. పాపను టైఫాయిడ్తో బాధపడుతున్న పరిమళ దగ్గరకు వెళ్ళని లేదు, అలాగని ఆమె బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేడు. పరిమళ మృదువుగా పిలిచాడు. ఆ పిలుపులోనే ఓదార్పునంతా రంగరించి ఆమె పలకలేదు, తలెత్తలేదు. బాబుగారు, నీళ్లు పెట్టాను అంది పని మనిషి. పాపను స్నానాల గదిలోకి ఎత్తుకెళ్లాడు రావు. పసిపిల్లలకు నీళ్లు చూడగానే కలిగే ఉత్సాహంలో పాప పేచీని మరిచిపోయింది. లేత చేతులతో నీటిని తపతపా కొడుతూ పాప కిలకలా నవ్వుతుంటే రావు సమస్తము మరిచి చూస్తూ ఉండిపోయాడు. అనయ్య, పాపకు త్వరగా నీళ్లు పోసి ఒళ్ళు తుడిచి బట్టలు వేసాయి, అలా నీటిలో ఆడితే జలుబు చేస్తుంది. ఉలిక్కిపడి చూశాడు రావు. జ్వరంలో చిక్కి శల్యమయ్యి నిలవలేక తూలిపోతూ గోడని గట్టిగా పట్టుకుని నిల్చుని ఆందోళనతో పాపను చూస్తోందామె. నువ్వెందుకు లేచో పరిమళ, వెళ్ళి ముందు పాపకు నీళ్లు పోయి, విసుగ్గా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అందామె. ఆ స్వరంలో ఏదో అతీత శక్తి ఉన్నట్లు వెంటనే లొంగిపోయి పాపకు స్నానం చేయించసాగాడు రావు. లోపల చాలా ఆశ్చర్యపోయాడు. చెల్లెలు ఏనాడు అన్నయ్యని ఎదిరించి మాట్లాడలేదు. రావు ఏది చెప్పినా అది కాదు ఇది అని ఇంతవరకు అనలేదు. అలాంటిది ఈనాడు తనతో ఆజ్ఞాపిస్తున్నట్టుగా మాట్లాడడము, తను దానికి లొంగిపోవడము వింతగా తోచింది రావుకు. అతను పాపకు స్నానం చేయించేసరికి తువ్వాలందించిందామె. పరిమళ, నువ్వు కదలకుండా త్వరగా పాపకు ఒళ్ళు తుడిచేయి, పసిపిల్లల నానకూడదు. అతను గబగబా తుడిచాడు. పాపకు ఫ్రాకు, పెట్టికోటు, డ్రాయరు తీసిచ్చింది పరిమళ. పాప ఆమె దగ్గరగా రాబోయింది. ఆమె చటుక్కున వెనక్కు తగ్గింది. బిత్తరపోయింది పాప. అంతలో మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది. ఇంకా తట్టుకోలేని దానిలా ఆమె మళ్లీ తన మంచం మీద వాలిపోయింది. పాప ఆమె వెనకే వెళ్లబోయింది ఏడుస్తూ. క్షణం ఏం చేయాలో తోచలేదు అతనికి. ఒక పళ్ళెం చేతుల్లోకి తీసుకుని దరివేస్తూ నోటితో విజిల్ వేశాడు. పాప పేచి మరిచిపోయి వింతగా చూడసాగింది. అలా అలా మురిపిస్తూ బ్రహ్మాండం మీద పాపకి అన్నం తినిపించి నిద్రపుచ్చి చెల్లెల దగ్గరకొచ్చాడు. పరిమళ, పళ్ళరసం తాగుతావా? పరిమళ సమాధానం చెప్పలేదు, ఏడుస్తోందని గ్రహించాడతను. పరిమళ, ఇలా ఏడిస్తే జ్వరం ఇంకా ఎక్కువవుతుంది, పాపకింకా దూరం అవుతావు. చటుక్కున లేచి కూర్చుంది పరిమళ. కళ్ళు రెండూ ఎర్రగా ఉన్నాయి. పాపకి దూరం అవుతానా? అది అసంభవం. మనసులను కలిపి ఉంచగలిగే శక్తి ప్రేమకుంది. అది నాలో ఉన్ననాళ్ళు పాప నాకు దూరం కాదు, నేను అందుకు బాధపడడం లేదు. పరిమళ కృంగిపోకుండా ఇలా మాట్లాడడం రావుకి ఎంతో నచ్చింది. మరి ఎందుకు బాధపడుతున్నావు పరిమళ? నిన్ను ఇలాంటి చాకరీతో సతమతమవుతూ చూడలేకపోతున్నానయ్య. రావు మనసులో ఏ మూలలో కలుక్కుమంది, అయినా చెమగిల్లిన పరిమళ కళ్ళం చూస్తూ పక్కపక్క నవ్వాడు. అక్కడ కంపెనీలో చాకరీతో ఇంకెంత సతమతమవుతానో నువ్వు చూడలేదు కనుక తెలియడం లేదు. ఈవేళ నాకు చాలా హాయిగా ఉంది. పరిమళ సమాధానం చెప్పలేదు. ఒక్కసారి రావు ముఖంలోకి చూసి ముఖం తప్పుకుంది. ఆ ఒక్క చూపుతో పరిమళకు సమస్తము అర్థమైందని రావుకు తెలిసిపోయింది. తలెత్తి పరిమళను చూడలేకపోయాడు. మళ్లీ పలకరించనూ లేకపోయాడు. శారదా ఏదో చెప్పాలని ప్రారంభించి ఆగిపోయింది పరిమళ. శారద ఇంట్లో లేని సమయంలో శారదను గురించి రావుతో మాట్లాడడం ఏదో హైన్యంగా తోచింది. అది అర్థం చేసుకున్నాడు రావు. పాపం శారద నాతో సమంగా కష్టపడి ఇంటికోసం సంపాదిస్తోంది అన్నాడు. అవును, అబద్ధాలు ఆడుకుంటున్నామని ఇద్దరికీ తెలుసు. అయినా సూటిగా నిజాలు మాట్లాడుకోగలిగే శక్తి ఇద్దరికీ లేకపోయింది. పళ్ళరసం తాగుతావా పరిమళ? నువ్వు తీసిస్తే తాగను, నా అంతటి నన్ను తీసుకొనిస్తే తాగుతాను. నా వల్ల కాదు, నాకంత శక్తి లేదు, ఏడ్చేసింది పరిమళ. పాప రావుకు దగ్గరైపోయింది. పాపతో దోబూచులాడుతూ రెండు చేతులు పట్టుకుని గిరగరా తిప్పుతూ
బెలూన్లు ఎగరేస్తూ మౌతార్గాన్ వాయిస్తూ రావు ఆడుకుంటుంటే పరిమళ సంబరంగా చూసేది. ఒక పెద్ద బెంగ తీరిపోయినట్లు సంతోషించాను నేను. వారం రోజులు గడిచిపోయాయి. రావు పెట్టిన సెలవైపోయింది. పరిమళకు జ్వరం తగ్గలేదు. సరదా, నా సెలవైపోయింది, ఏదో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నవాళ్ళ అన్నాడు అతడు. కానీ పరిమళకు జ్వరం తగ్గలేదుగా. అవును. మరి సెలవు పొడిగించు. మాది ప్రైవేట్ కంపెనీ, వారం రోజులు లీవ్ దొరకడమే కష్టం. మామూలుగా ఓవర్ టైం కూడా చేస్తుంటాను, కనుక మా బాస్ ఈ మాత్రం సెలవైనా గ్రాంట్ చేశాడు. పోనీ నువ్వు ఒక వారం రోజులు సెలవు పెట్టకూడదు. ఉలిక్కి పడ్డాను. వారం రోజులు సెలవు పెట్టి రోగిష్టి మనిషికి సేవలు చేస్తూ ఇంట్లో పడుండాలి. మా అసిస్టెంట్ లైబ్రేరియన్ కూడా ఇప్పుడే లీవ్ పెట్టింది. ఇప్పుడు నాకు లీవ్ గ్రాంట్ చేయరు. పోనీ ప్రయత్నించి చూడకూడదు, ప్రాధేయ పడుతున్నట్లుగా అడిగాడు. అలాగే ప్రయత్నిస్తాను. ఈవేళ అప్లై చేయి. నేను ఈవేళ ఒక్కరోజు సెలవు పొడిగిస్తాను. రేపటి నుంచి నువ్వు ఉంటావుగా. లీవ్ గ్రాంట్ అయితే ఎందుకున్నావు? నిర్లక్ష్యంగా అనేసి లైబ్రరీకి వెళ్ళిపోయాను. నేను అసలు సెలవుకు దరఖాస్తు పెట్టుకోలేదు. ఇంట్లో ఉండి పరిమళకు సేవలు చేసే ఉద్దేశం నాకేమాత్రం లేదు. ఆ మర్నాడు సాధ్యమైనంత దిగులుగా ముఖం పెట్టి, సారీ రావు, సెలవు దొరకలేదు, మీ బాస్కి నీ మీద గౌరవం ఉందిగా, నువ్వే ప్రయత్నించు అన్నాను. రావు మాట్లాడలేదు. ఒక్కసారి నా ముఖంలోకి చూసి ఊరుకున్నాడు. ఆ చూపులకు అర్థం ఆ మధ్యాహ్నం కానీ బోధపడలేదు. ఏకాగ్రతగా పుస్తకం చదువుకుంటున్న నేను మా డైరెక్టర్ రాకకు ఆశ్చర్యపోయి తబ్బిబ్బు పడుతూ లేచి నుంచుని గుడ్ మార్నింగ్ అన్నాను. కూర్చో కూర్చో, నువ్వు లీవ్కి అప్లై చేశావా? నా ముఖంలోకి కుతూహలంగా చూస్తూ అన్నారు. ఆశ్చర్యపోయి లేదే అన్నాను యాంత్రికంగా. ఆయన గట్టిగా నవ్వారు. కోరని సెలవును నేనెలా మంజూరు చేయగలను? ఆ అధికారం నాకు లేదు. తెల్లబోయి చూశాను నేను. రావు మా అబ్బాయికి లెక్కలు చెప్పేవాడు కొన్నాళ్ళు. అతనంటే నాకు అభిమానముంది. నిన్న సాయంత్రం మా ఇంటికొచ్చి నీకెలాగైనా సెలవు మంజూరు చేయమని కోరాడు. నా దగ్గరికి అప్లికేషన్ రాలేదంటే ఆశ్చర్యపోయి వెళ్ళిపోయాడు. నా రక్తం గెడగట్టినట్టయింది. రావు మా డైరెక్టర్ను కలుసుకున్నాడా? నేను సెలవుకు దరఖాస్తు పెట్టుకోలేదని తెలిసింది. అసిస్టెంట్ లైబ్రరీని సెలవు పెట్టిన మాట అబద్ధమని కూడా తెలిసింది. ఇంకా ఏమడిగాడు? పెదవులు వణుకుతుండగా అడిగాను. అతనేం అడగలేదు. సెలవు దొరకడం కష్టం కాదే, ఇద్దరు అసిస్టెంట్లున్నారు, అదిగాక ఎంతవరకు శారద ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు, అతి తేలిగ్గా సెలవు దొరుకుతుంది అన్నాను నేను. నేనేం మాట్లాడలేదు. నా గుండెల్లో ఏదో బరువు పేరుకోసాగింది. ఆయనే మళ్ళీ అన్నారు, ఇన్నాళ్ల మా పరిచయంలో ఏనాడు రావు నన్నే సహాయం కోరలేదు. ఇన్నాళ్లకింత చిన్న విషయానికి ప్రాధేయపడుతూ అడగడం నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. ఇంతకు నీకు లీవ్ కావాలా? అప్లై చేయి, వెంటనే దొరుకుతుందని నీకు తెలుసు. ఆయన లేచి నా ముఖం చూస్తూ నుంచునున్నారు. అక్కర్లేదు. నా మెదడు ఎంత ఉడికిపోతున్నా ఈ మాటలు మాత్రం స్పష్టంగా వచ్చాయి. ఆయన వెళ్ళిపోయారు. ఇంటికి చేరుకునేసరికి నా మనసు మరీ బరువెక్కింది. కాళ్ళు తేలిపోసాగాయి. క్రోధంతో నిప్పులు కక్కే రావు మూర్తిని ఊహించుకుంటూ ఇల్లు చేరుకున్నాను. రావు పాపతో ఆడుకుంటున్నాడు. పాప తలుపు వెనక దాక్కుంది. పాపా పాపా అంటూ అతను ఆ తలుపు వెనక తప్ప అంతా వెతుకుతున్నాడు. పాప గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొడుతోంది. అయినా అతను కనుక్కోలేకపోతున్నాడు. నా చిరాకంతా ఏ మూలకి ఎగిరిపోయిందో. నవ్వుతూ పాప కనపడడం లేదా అన్నాను. చూడకుండా పాపకి ఆనందం కలిగించాలని నేను నిశ్చయించుకున్నప్పుడు ఎలా కనబడుతుంది? రావు నన్ను ఉద్దేశించినా ఉద్దేశించకపోయినా ఆ మాటలు సూటిగా తగిలాయి నాకు. ఆ కిందటి రోజు నేను వచ్చి రాగానే సెలవు గురించి ఎంతో ఆతృతతో అడిగిన రావు ఈరోజు ఆ విషయం ప్రస్తావించనేలేదు. కాఫీ ఫ్లాస్కులో ఉంది అన్నాడు అతి మామూలుగా. అపరాధ భారం చాలా బరువైంది. ఎదుటి వ్యక్తులు మంచివాళ్లైన కొద్దీ ఈ భారం ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. నేను భరించలేకపోయాను. రావు ఆ సెలవు దీనంగా మొదలు పెట్టబోయాను. రావు నిర్లక్ష్యంగా తలతిప్పి, పాపా కమాన్ అంటూ చేతులు జాపి పాప ముందుకు అడుగులు వేస్తున్న కొద్దీ తన అడుగులు వెనక్కు వేస్తూ పాపకు త్వరగా నడవడం అలవాటు చేస్తున్నాడు. ఆ నిర్లక్ష్యం నా మనసును కోసి నా దైన్యాన్ని చెదరగొట్టింది. మా డైరెక్టర్ని కలుసుకుని మాట్లాడవు కదా, నా ప్రతిచర్య చాటుగా పరిశీలిస్తున్నావన్నమాట. రావు ముఖంలో నేను ఆశించిన మార్పు వచ్చింది. దిగ్గున తలెత్తాడు. రావు వైపు త్వరగా అడుగులు వేయబోయిన పాప తూలిపడింది. పాపనెత్తుకుని కొన్ని క్షణాలు అటు ఇటు తిరిగాడు ఏం మాట్లాడకుండా. చాలా పొరపాటు జరిగిపోయింది అన్నాడు ప్రశాంతంగా. నా మనసు ముక్కలు ముక్కలవుతోంది. ఈ ఉదాసీనాన్ని అసలు భరించలేకుండా ఉన్నాను.
కావాలని చేసి పొరపాటు దేనికి? నిజం తెలుసుకున్నావుగా, ఏ శిక్ష విధిస్తావో విధించు ఈ దాసికి. చేతులు కట్టుకుని నిర్లక్ష్యంగా తలగరేసన్నాను. రావు కోపం తెచ్చుకుని తిడితే, నా లోపాన్ని ఎత్తిచూపి నా క్షుద్రత్వానికి నన్ను దూషిస్తే నా అంతరంగం చల్లబడుతుంది. నేను రావుకు మళ్లీ దగ్గరగా రాగలుగుతాను, కాని ఈ ఔదాసీన్యం నన్ను రావు నుండి మరిళ్ల దూరానికి విసిరేస్తుంది. రావు నా కళ్ళలోకొక్కసారి చురుగ్గా చూశాడు. నిజంగా పొరపాటే సారదా, మా డైరెక్టర్ గారి ముందు నాకెంత చిన్నతనం. అవమానంతో నాకు ప్రాణం పోయినట్లు అనిపించింది. ముఖం వాల్చుకునన్నాడు రావు. నా మనసు భగభగా మండింది. నా ఇష్టం, నేను సెలవు పెట్టను, అడ్డమైన వాళ్లకు చాకరీలు చేస్తూ నేను కూర్చోలేను. రావు కళ్ళల్లో కలవరం స్పష్టంగా కనిపించింది. నెమ్మదిగా మాట్లాడు సారదా. నెమ్మదిగా మాట్లాడవలసిన అవసరం నాకు లేదు, నాకెవరంటేనూ భయం లేదు. భయం లేని వాళ్ళు అబద్దాలు ఆడరు, అంతేకాదు ప్రేమన్న చోట భయం ఉండదు. అంటే నాకు నీ మీద ప్రేమ లేదంటున్నావా? నా పనులన్నీ మానుకుని నీ వాళ్లందరికీ సేవలు చేస్తే నీ మీద ప్రేమన్నట్టు, లేకపోతే లేనట్టునా? రావు మాట్లాడలేదు. అదిగో పాప సాక్ష్యం మన ప్రేమకి, గట్టిగా నవ్వాడు రావు. ఇంతవరకు ఏ ఒక్కరూ సంపూర్ణంగా అవగాహన చేసుకోలేని సృష్టికర్త చిద్విలాసానికి సాక్ష్యం పాప, మన ప్రేమ కాదు. కాదు? ఎలా అనగలుగుతున్నావు ఈ మాట? ఆభాషం చేయించుకుంటానని అనగలగడం కంటే కష్టమా ఈ మాట? నువ్వు నీచుడివి, దుర్మార్గుడివి, ఎప్పటివో తవ్వి చెప్పే కుళ్ళిపోతువి. ఏడుస్తూ వెళ్ళిపోయాను. బంగారు బొమ్మలా ఉన్న పాపను చూసినప్పుడు అప్పుడప్పుడు ఆనాటి ఆభాషన్ ఆలోచనలే గుర్తుకొచ్చి వణికిపోతుంటాను. ఆభాషం జరుగుంటే అనిపించినప్పుడల్లా మనసులో కత్తి దిగినట్లవుతుంది. నాలో నేనే అనుకోలేని ఆ మాట రావు ఎత్తిచూపేసరికి క్రోధము, అవమానము, దుఃఖము కట్టలు తెంచుకుని పొంగాయి. ఆ రాత్రంతా ఏడుస్తూనే పడుకున్నాను. నేను ఏమాత్రం కృంగిపోయినట్టు కనిపించినా దగ్గర కూర్చుని ఓదార్చి నాకు స్థైర్యానిచ్చే రావు ఆనాడు నా ఛాయలకు కూడా రాలేదు. రావు పాప ఎందుకో నవ్వుకుంటున్నారు. మగవాడైనా ఆడదాన్లా ఇంటి పనులన్నీ చక్కబెట్టుకోవాల్సి వచ్చిన రావు నవ్వుతున్నాడు. టైఫాయిడ్తో బాధపడుతూ పరిమళ నవ్వుతోంది. పాపకు దుఃఖానికి సంతోషానికి తేడా తెలీదు. అది ఏడ్చినా నవ్వినా ముద్దుగానే ఉంటుంది. అంతింట్లో నేనే ఏడుస్తున్నాను. ఈ దుఃఖాన్నుండి నాకెలా విముక్తి? పరిమళకు జ్వరం తగ్గింది. పత్యం తీసుకుంది. ఇంటి పనులన్నీ తనే చూసుకుంటుంది. ఆనాటి సంఘటన తర్వాత నేను రావుతో స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాను. నా గుండెల్లో బరువు, గొంతు కడ్డుపడి నా మాటలు బయటికి రానియడం లేదు. రావొచ్చి నన్నొకసారి ఆప్యాయంగా పలకరిస్తే ఆ దిగులు కరిగిపోయేది, కాని రావు నా దరిదాపులకే రావడం లేదు. రావు కంపెనీ 10 గంటల నుండి 5 గంటల వరకు పనిచేస్తుంది. నా లైబ్రరీ 9 గంటల నుండి 4 గంటల వరకు ఉంటుంది. ఉదయం వేళ రావు కంటే నేనే ముందుగా వెళ్ళిపోతాను, కానీ సాయంత్రం నేనే ముందొస్తాను. రావు వచ్చేసరికి ఒక్కొక్కనాడు 6, 7 కూడా దాటేది. నేను లైబ్రరీ నుండి ఇంటికొచ్చేసరికి ఇల్లు తాళం వేసింది. అసహనంగా ఆ తాళం లాగి చూశాను. తాళం వేసిన వ్యక్తులు లాగితే వచ్చేలా వేరేం తెలుసు, అయినా ఎందుకో లాగి చూడాలనిపిస్తోంది. ఓపికొచ్చిందో లేదో, అప్పుడే పెత్తనాలు కావాల్సి వచ్చాయి పరిమళకు. సాధారణంగా ఒకరితి వెళ్లదే. పక్కింటి వారి అబ్బాయి వచ్చాడు. 10-12 ఏళ్లుంటాయి. బొద్దుగా ముద్దుగా ఉంటాడు. వాళ్లమ్మ వాణ్ణి చాలా శుభ్రంగా ఉంచుతుంది. ఆంటీ ఇవిగో తాళంచెవులు, తాళంచెవులు అందించాడు. ఎవరిచ్చారు? పరిమళ ఆంటీ. ఎక్కడికెళ్ళింది? నాకు తెలీదు. అంకుల్, పరిమళ ఆంటీ, పాప వెళ్లారు. అంకుల్? అంకుల్ కూడా వెళ్లారా? అవును. రావింట్లో ఎలా ఉన్నాడు? ఆ పిల్లాడు ఇబ్బందిగా చూసి అమాయకంగా ఏమో అన్నాడు. అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఆ చిన్నపిల్లవాడు ముందు నన్ను నేనే ఫూల్ చేసుకున్నాననిపించింది. తాళం తీసుకుని లోపలికి వెళ్లాను. పరిమళకు ఓపుకొచ్చింది. ఇల్లంతా శుభ్రంగా సర్దింది. నా బల్లమీద ఫ్లాస్క్ ఉంది. అందులో పరిమళ కాఫీ పోసుంటుంది. నాకు కాఫీ తాగాలనిపించలేదు. ఆ ఇంట్లో నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఇంట్లోనే కాదు, జీవితంలోనే ఒంటరిననిపించింది ఆ క్షణంలో. రావు, పరిమళను, పాపను తీసుకుని షికారుకు వెళ్లడం నాకు చాలా కష్టమనిపించింది. మనసు తీవ్రంగా మదనపడుతుంటే అలానే కూర్చున్నాను. దూరంగా నవ్వులు వినిపిస్తున్నాయి. వాళ్లవే, ఎంత సంతోషం వాళ్ళకి. కాఫీ తాగావా సారదా? మామూలుగా పలకరించాడు రావు. అతని కంఠస్వరం ఎప్పట్లానే ఉంది, కాని నాకు మట్టుకు ఏదో వికరించినట్లనిపించింది. ఆ వికరింత నా మనసులోదేనని గుర్తించే సహనం ఆ క్షణంలో నాకు లేదు. లేదు అన్నాను ముభావంగా. అదేం, బయటెక్కడన్నా తాగొచ్చావా? అయితే లేతే నేను తాగేస్తాను, తల పగిలిపోతుంది.
నా సమాధానం కోసం చూడకుండా కాఫీ గ్లాసులో కొంపుకుని తాగేసి తలరుద్దుకుంటూ వెదవలవాటు అన్నాడు నవ్వుతూ. కోపంతో రావునే చూస్తూ కూర్చున్నాను. నా చూపులతో రావు చూపులు కలవగానే తాగుతున్న గ్లాసు అలాగే పట్టుకుని అలా ఉన్నావేం అన్నాడు. నేనెలా ఉంటే నీకేం విసురుగా అన్నాను. అలా అందరూ అనుకోలేరు శారదా. రావు కంఠం బరువుగా పలికింది. అతని ముఖంలో ఏవో నీడలు తారట్లాడాయి. అంటే నేను ఎవరి విషయం పట్టించుకోని దాన్ని నువ్వు పట్టించుకునేవాడివి కదూ, అందుకే ఆ కాఫీ అలా తాగలుగుతున్నావు ఏసడింపుగా అన్నాను. ఉలికిపడినట్లయ్యాడు రావు. నువ్వు తాగనన్నావు కదా. తాగలేదన్నాను. సారీ, కాఫీ లేక తల పగిలిపోతోంది. రాగానే కాఫీ తాగడం నీకు అలవాటు కదూ. తాగకపోతే ఎక్కడో తాగుంటావనుకున్నాను. ఎందుకు తాగలేదు? నీకు కాఫీ ఎందుకు లేదు? రావు నెర్వస్గా నవ్వాడు. మేం పెట్టుకోలేదు, నీకు మాత్రం తయారు చేసి ఫ్లాస్క్లో పోశాను. ఎందుకు పెట్టుకోలేదు? రావు గట్టిగా నవ్వాడు. కాఫీ తాగకుండా ఉండగలనో లేనో ప్రయోగం చేసి చూడాలనిపించింది. ప్రయోగం ఫెయిల్ అయిపోయింది. చూసావా పాపం, నీ కాఫీ తాగేస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే. తను తాగుతున్న గ్లాసు చేత్తో పట్టుకుని నా ముందుకు జాపాడు రావు. మరో సమయంలో అయితే సంతోషంగా అదందుకుని ఆప్యాయంగా తాగుందును. నా మనసు నాకే అర్థం కాని క్షోభతో రగులుతోంది. ఈవేళంత త్వరగా ఎందుకొచ్చావు? త్వరగా రావడానికి ఎక్కడికి వెళ్ళాను నేను? వెళ్ళలేదా? పరిమళకు జ్వరం తగ్గిపోయినా సెలవులోనే ఉన్నావా? సెలవులో లేను, రాజీనామా ఇచ్చేశాను. అదిరిపడ్డాను. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చావా? ఎందుకు? మా బాసు కష్టం మీద 10 రోజులు సెలవిచ్చాడు. ఆ తర్వాత వీల్లేదన్నాడు. పోదు వెద ఉద్యోగం. ఇది కాకపోతే మరొకటి, ఈ ఉద్యోగం కోసం మనం వాళ్లకు బానిసలమై పడుంటామా? రావు నవ్వుతూ అన్నాడు. కాని ఆ నవ్వు వెనక ఎంత క్షోభ దాగుందో అర్థం చేసుకోగలను. కొన్ని క్షణాలు స్థాణువులా నుంచున్నాక నాకెందుకు చెప్పలేదు అన్నాను. అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. క్షణం నా కళ్ళలోకి సూటిగా చూసి ఏదో చెప్పబోయి అంతలోనే నవ్వేశాడు. నేనంటే తీరిగ్గా ఉన్నాను, కాని నువ్వు చాలా బిజీగా ఉన్నావుగా, చెప్పడానికి సందర్భం కుదరలేదు. పచ్చి అబద్ధం, నేను ఎప్పుడూ బిజీగానే ఉంటాను. ఇదివరలో ప్రతీదీ రావు నాకు చెప్పలేదా? తాను ప్రాధేయపడినా నేను సెలవు పెట్టినందుకు రావు ప్రతీకారం ఇది. మృత్యువులాంటి చల్లని మౌన ప్రతీకారం. కాఫీ అందరికీ ఎందుకు పెట్టలేదో అర్థమైపోయింది. నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉన్న రోజుల్లో రావుకు మళ్లీ ఉద్యోగం దొరికే వరకు పొందిగ్గా గడుపుకోవలసిన అవసరం ఉంది. ఆ కారణంగా నాకు మాత్రం కాఫీ తయారు చేసి రావు పరిమళ మానుకున్నారు. ఎవరో చీర లాగినట్లయింది. పాప కుచ్చెళ్లు లాగుతోంది. రావన్నట్లు పాపకు నేనేమీ చేయలేకపోయినా సహజమైన ఇన్స్టింక్ట్తో తల్లిగా నన్ను గుర్తించి నా దగ్గరకొస్తోంది. ఎత్తుకున్నాను. చేతికున్న అట్టరిష్టివాచి చూపించి నాకు అర్థం కాని భాషలో ఏదో మాట్లాడుతోంది. పట్టరాని ఆనందంతో వెలిగిపోతోంది పాప ముఖం. అసలు వాచీకి అట్టవాచీకి భేదం తెలీదు పాపకి. తేలికపోవడం కూడా ఒక రకంగా వరమేనా? శారదా ప్లీజ్ కాఫీ తాగు. అక్కర్లేదు కటువుగా అన్నాను. రావు ముఖం మీద నల్లని తెర మరోమారు పడింది. గ్లాసు చేతుల్లో పుచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపు పాపనెత్తుకుని అటు ఇటు తిరిగాను. ఉడికిపోతున్న నా మనసు చల్లబడింది. శారదా అన్నానికిరా మామూలుగా పిలిచింది పరిమళ. పరిమళ ముఖం చూస్తుంటే నా మనసు మరింత మండింది. నాకొద్దు, మీరద్దరూ తినేసేయండి. శారదా కొద్దిగా ఛే, కాసేపు నా కర్మన నన్ను వండిరా. చీత్కారం చేశాను. పరిమళ మౌనంగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఎంతకూ నిద్రపట్టలేదు. నా అశాంతికి కారణం అనలైజ్ చేసుకున్న కొద్దీ ఒకటే కారణం స్పష్టంగా కనిపిస్తోంది. నన్ను ఒంటరిగా వదిలి పరిమళతోనూ పాపతోనూ రావు షికారుకు వెళ్లడం. విషయం స్పష్టంగా నాకు చెప్పి కొంచెం కాఫీ ఉంది శారదా, ఇదిద్దరం తాగుదాం అని రావు అనుంటే, ఉదయం లేచి యథాలాపంగా వంటింట్లో చూసేసరికి రాత్రి వంటంతా అలాగే మూతపెట్టుంది. నా మనసుకెంతో సంతృప్తి కలిగింది. ఆ పైశాచిక సంతృప్తి చూసి నా మనసు మీద నాకే చీదర కలిగింది. కాని సంతృప్తి కలిగిన మాట మాత్రం యథార్థం. రావు ఆలస్యంగా లేచాడు. అతని ముఖం వడలిపోయింది. ఏదో అశాంతి అతని ముఖంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. దగ్గరగా వెళ్లి ఓదార్చాలనిపించింది. కాని రావు నన్ను బారెడు దూరాన నిలబెడుతున్నాడు. దగ్గరగా ఎలా వెళ్ళగలను? శారదా ఈవేళ టిఫిన్ పులిహోర. పరిమళ రాత్రేంటో ఎవరికి ఆకలేకపోయింది, ఆ అన్నం వృధా చేయకూడదు. పులిహోర కలుపుకుందాం, చాలా రోజులైంది తిని. ఇలా కలిసి రావాలి. ఉత్సాహంగా నవ్వుతూ చెబుతున్నాడు రావు. అంతకంటే ఉత్సాహంగా ఆ అన్నాన్ని బేసిన్లో వేసి నూనె పసుపు కలుపుతోంది పరిమళ.
రావు నా గుండెల్లో తలదాచుకుని ఒక్కసారి తన అశాంతినంతా కుమ్మరించుకుంటే ఎంత బాగుండు. ఎడంగా నేను దాటి రాలేనంత దూరంగా నిలబడి నిర్లక్ష్యంగా నవ్వుతున్నాడు. నాకు చెద్దన్నం పడదు, మీరిద్దరూ తినండి కసిగా అన్నాను. పరిమళ ముఖం పాలిపోయింది. ఒక్కసారి అన్నగారి ముఖంలోకి చూసింది. పర్వాలేదు అన్నట్లు నిర్లక్ష్యంగా తలాగరేశాడు రావు. ఆ దృశ్యం నన్ను మరింత మండించింది. ఇంట్లో నేను మాత్రమే వంటరని. పోనీ నీకు వేరే అన్నం వార్చి కలుపుతాను శారదా, భయంగా అంది పరిమళ. నాకు పులిహోరంటే అసహ్యం. చింతపండు పులుసును పిండుతున్న పరిమళ ఆగిపోయి బెదురుగా చూసింది. నాకు చాలా ఇష్టం కలుపు పరిమళ, మనం పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల హాయిగా తిందాం, నవ్వుతూ వెళ్ళిపోయాడతను. మనసు లోపల నుంచి ఉడుకుబోత్తనంతో దుఃఖం పొంగిపోతున్నా నేను నిర్లక్ష్యంగా ఉండడానికే నిర్ణయించుకున్నాను. లైబ్రరీకి తయారయ్యి పరిమళ, మీ పులిహోర సంబరంలో కాస్త కాఫీ అయినా ఇస్తావా నాకు అన్నాను. పరిమళ ప్లేట్లో వేడివేడి ఉప్మా పెట్టింది. ఇదెందుకు? ఏమో శారదా, అన్నయ్య నీ మట్టుకు చేయమన్నాడు. ఉప్మా ఆవిర్లు నా ముఖానికి సోకుతున్నాయి. దుఃఖం నా గుండెల్లో పేరుకుంటోంది. ఎలా కక్కాలో అర్థం కావడం లేదు. ఆయన గారి ఉద్యోగం కూడా ఊడింది, ఇలా పిండి వంటలు పిడక వంటలు చేసుకుంటే ఎలా గడుస్తుంది? ఆమె దెయ్యం పట్టిందల్లా నా ముఖంలోకి చూసింది. నాదేముంది శారదా, మీరిద్దరూ ఎలా చేయమంటే అలా చేస్తాను. చేసేదంత చేసి నాదేముంది అనేస్తే సరిపోతుంది. అసలు ఇంతకు కారకులెవరు? ఎంతో నిగ్రహం గల ఆమె అక్కడ వంటింట్లోనే కూలబడిపోయింది. నన్ను నమ్ము శారదా, నేను చచ్చినా పర్వాలేదు, కంపెనీకి వెళ్లమని అన్నయ్యకు చెప్పాను. అన్నయ్యే ఎప్పుడొచ్చాడో రావు, మా ఇద్దరి మధ్య నిల్చునున్నాడు. ఎర్రబడిన ముఖంతో అదురుతున్న పెదవులతో రావును చూసి నిలువెల్లా ఉణికాను. అవును, పరిమళ వెళ్లమంటున్నా నేనే వెళ్లలేదు. ఎందుకో తెలుసా? పాప కోసం. ఆమె పాప పనులని చేస్తే పాపకి టైఫాయిడ్ అంటుకుంటుంది. పాప పనివాళ్ల దగ్గరికి వెళ్లదు. అలవాటు లేకుండా కొత్త వాళ్ల దగ్గరకు పసిపిల్లలు వెళ్లలేరు. అందులో పాపకి బాగా జ్ఞానం వచ్చింది. అందుకే ఉద్యోగం కూడా వదులుకున్నాను. ఇంతకు కారణమైన పాపకి నీష్టం వచ్చిన శిక్ష విధించు. ఆడుకుంటున్న పాపని దురుసుగా నా ముందు కూర్చోబెట్టి వెళ్లిపోయాడు. తండ్రి కోపానికి అలవాటు పాడిన పాప కెవ్వుని ఏడ్చింది. లైబ్రరీకి వెళ్లడానికి తయారయ్యాను. ఒళ్లంతా మురికి చేసుకున్న పాపని ఎత్తుకోలేకపోయాను. రెండు మూడు క్షణాలు నావంక పాపవంక బెదురుగా చూసి చటుక్కున్న పాపను ఎత్తుకుంది పరిమళ. అక్కడ ఉండలేక కావలసినవన్నీ సర్దుకుని బయలుదేరాను. ఒక చేతిలో క్యారీర్ పట్టుకుని మరో చేత్తో పాపనెత్తుకుని ఆదరాబాదరా నా వెనకే వచ్చిందామె. శారదా, క్యారియర్ తీసుకువెళ్ళు. జ్వరం పడి లేవడం వలన బాగా బలహీనమైన ముఖంతో అక్కడక్కడ మసిమరకలతో జుట్టు పీకుతూ ఏడుస్తున్న పాపని బొజ్జగిస్తూ నాకు క్యారియర్ అందిస్తున్న ఆమెను చూసేసరికి నా మనసు లజ్జతో ముడుచుకుపోయింది. అభిమానం వదిలి ఆమెకు క్షమార్పణలు చెప్పుకోవాలనిపించింది. వాడుక రిక్షావాడు వీధిలో నుంచుని గంట మోగిస్తున్నాడు హెచ్చరింపుగా. మౌనంగా ఆమె చేతిలో క్యారియర్ అందుకుని రిక్షాలో కూర్చున్నాను. పాప ఏడు పాపి టాటా చెప్పింది. పరిమళ నేర్పించింది అలా టాటా చెప్పడం. ఎంత ఏడుస్తున్నా నేను రిక్షాలో కూర్చోగానే పాప చేయి ఊపుతుంది. యాంత్రికంగా చేయి ఊపాను. పలచగా తయారవుతున్న కాఫీ, కూరలకు బదులుగా పచ్చళ్ళు మా సంసారం గడవడం ఇబ్బందిగా ఉందని చెబుతున్నాయి. ఇంటి యాజమాన్యం నేనేనాడు నా నెత్తిని వేసుకోలేదు. నా జీతం రావు చేతుల్లో పోసేదాన్ని. సమస్తము రావు నిర్వహించుకునేవాడు. ఏ రోజుకా రోజు నా పర్సులో కావలసిన డబ్బు పెట్టడం కూడా అతని బాధ్యతే. ఆర్థికమైన ఇబ్బందులు నా మనసును చాలా కలవరపరిచాయి. నా సౌందర్యాన్ని చూసి ఎవడో ఐశ్వర్యవంతుడు భర్తగా దొరుకుతాడని కలలు కన్న నేను వెనకటి మధ్యతరగతి జీవితంలోనే తృప్తి పడలేకపోయేదాన్ని. దానికి తోడు మరీ ఇంత కటకటలాడవలసి రావడం నాకు దుర్భరంగా ఉంది. మనసులోని ఈ అశాంతితో ఏమీ రాయలేకపోతున్నాను. తలుచుకున్నంత మాత్రాన మానసిక స్థితితో ప్రమేయం లేకుండా రాయగలిగే అదృష్టవంతుల మీద ఏదో ఈర్ష కలిగింది. కలం పుచ్చుకునేసరికి మనసంతా ముద్దుబరిపోయినట్లయ్యేది. ఏదో ఉక్రోషం కలిగిన అసహనం మరింత రెచ్చిపోయింది. నా టాయిలెట్ పౌడర్ అయిపోయింది, తెప్పించమని పరిమళతో ఆ క్రిందటి రోజే చెప్పాను. కాని ఆ రోజు నేను స్నానం చేసి వచ్చేసరికి టాయిలెట్ పౌడర్ లేదు. పరిమళ, అన్నాను కోపంగా. ఆమె దగ్గరుండి సమాధానం రాలేదు. బదులుగా రావచ్చాడు గదిలోకి. ఈ రెండు నెలల్లో రావులో చాలా మార్పు వచ్చింది. కళ్ళు అశాంతికి నిలయాలైనట్లు చూసి చూడగానే తెలిసిపోతోంది. అయినా పెదవులు నవ్వుతున్నాయి. అసలు అతని పెదవులు నవ్వుతున్నట్లే ఉంటాయేమో ఎప్పుడు. సారీ శారదా, నీ పౌడర్ తెప్పించలేకపోయాను. నేను పరిమళతో చెప్పాను. పరిమళ నాకు చెప్పింది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం కొద్దిగా ఖర్చులు తగ్గించుకోవాలి. అందుకని ముందు నా పౌడర్ తెప్పించడం మానేశావు. 10 మందిలోకి నేను జిడ్డు ముఖంతో వెళ్ళాలి. అన్ని ఖర్చులకి డబ్బుంది, కానీ నా పౌడర్కు మాత్రం లేదా?
సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిస్తూనే ఉన్నాను శారదా. నా పౌడరు అనవసరమైన ఖర్చు కాదు, మరో ఖర్చు తగ్గించుకుని నాకు పౌడర్ తెప్పించు, ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాను. నా ఆజ్ఞాస్వరానికి ఉలికిపడినట్లు ఒక్కసారి తలెత్తి నా ముఖంలోకి చూశాడు. మరుక్షణంలో బయటకు వెళ్ళిపోయాడు. అరగంట కూడా గడవకముందే నా బల్లమీద టాయిలెట్ పౌడర్ పెట్టి సారీ నీకు ఇబ్బంది కలిగించాను అనేసి వెళ్ళిపోయాడు. నా మనసంతా ఎలాగో అయిపోయింది. నిజమే, పౌడర్ లేకపోతే ముఖం జిడ్డుగా ఉంటుంది, కానీ రావు తెచ్చిన పౌడర్ టిన్ నా మనసుకు మరింత జిడ్డు పులిమింది. ఏ సబ్బుతోనూ ఎలాంటి పౌడర్లతోనూ నేను ఆ జిడ్డును వదులుకోలేను. నేను ఎందుకెలా అయిపోతున్నాను? రావుకు దూరం కావడం భరించలేకపోతున్నాను, దగ్గర కాగలిగే శక్తి నాకు లేకపోతోంది. రాత్రి పాప అన్నం తిననని ఒకటే మారం చేస్తోంది. పాపకు ఏడాది పైన 6 నెలలొచ్చాయి. రాత్రులు అన్నం తినిపించడానికి ప్రయత్నిస్తున్నాం, అయినా అందరు పసిపిల్లల్లాగే పాప అన్నం తిననని మారం చేస్తే కలిపివ్వడానికి అమూల్ టిన్ కొనుంచుకున్నాం. పరిమళ ఎంత బుజ్జుగించినా పాప అన్నం తినలేదు. రాయటానికి తగిన మనస్థిమితం లేక అశాంతి మరిచిపోవడానికి పుస్తకాల్లోకి పారిపోయిన నేను పాప ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చాను. పాలు కలిపిరాదా అన్నాను విసుగ్గా. పరిమళ సమాధానం చెప్పలేదు. కంచంలో పాలు అన్నం కలుపుతూ కూర్చుంది. పాప అంత తిననని గోల పెడుతుంటే బలవంతాన తినిపించడానికి పాలు కలపడానికి బద్ధకమా? బద్ధకం కాదు, నెమ్మదిగా అన్నం అలవాటు చెయ్యాలి, అదే బలం. అదలా ఏడుస్తుంటే వినలేకపోతున్నాను, తల్లి ప్రాణం పడే క్షోభ నీకెలా తెలుస్తుంది? పరిమళ ముఖం పాలిపోయింది. అప్పటికీ సమాధానం చెప్పలేదు. రావు ఇంట్లోనే ఉన్నాడు, మా సంభాషణంతా వింటున్నాడు కాబోలు. అప్పుడొచ్చాడు మా దగ్గరికి. నిజమే శారదా, తల్లి ప్రాణం పడే క్షోభ మరొకరికి తెలీదు, కానీ పాపకు పోలు కలిపియడానికి అమూల్ పౌడర్ లేదు, అందుకోసం ఉంచిన డబ్బుతో నీ టాయిలెట్ పౌడర్ కొనేశాను శాంతంగా అన్నాడు. బాగా కాలుతున్న కడ్డితో వాతపెట్టినట్టయింది. అక్కడ నిలవలేక పారిపోయాను. పాప ఏడుపు నా చెవుల్లో గింగురుమంటోంది. నాది తల్లి ప్రాణం కాదా? దాని ఏడుపు వింటుంటే నా మనసు క్షోభతో ముకలవడం లేదా? కానీ ఇంకా భరించలేకపోయాను. విసురుగా రావు దగ్గరకు వెళ్ళి అతని చేతులు పట్టుకుని కుదిపాను. ఇది నీకు న్యాయం కాదు రావు, ఎంతమాత్రం న్యాయం కాదు. నేను మురికిరాలనే, కానీ నాకు పాఠాలింత క్రూరంగా చెప్పడం రాక్షసత్వం. ముందు వెళ్ళి పాపకు అమూల్ టీని పట్టుకురా, వెళ్ళు. వెక్కి వెక్కి ఏడ్చేశాను. నేను ఏడుస్తుంటే పాప బిత్రపోయి చూసింది. ఏం తోచిందో పేచీ మానేసి అన్నం తినేసింది. చేయి కడుక్కుంటూ పరిమళ కళ్ళొత్తుకోవడం స్పష్టంగా కనిపించింది నాకు. చివరకు 2 ఏళ్ళు నిండని పాప కూడా నాకంటే ఎదిగిపోయింది. అందరికంటే పరమ క్షుద్రాలనైపోతున్నాను నేను. నాలో నాకు తెలియకుండానే ఆకారం ఏర్పరచుకుని ఏనాటికి నాకందని నా మరో మూర్తి విరగబడి నవ్వుతోంది. కింద కూలబడిన నన్ను లేవదీసి ఆప్యాయంగా కళ్ళు తుడిచాడు రావు. ఒక్కసారి నా ముఖంలోకి చూసి గాఢంగా కౌగులించుకున్నాడు. ఆర్తితో అతన్ని అల్లుకుపోయాను. ఎంత శాంతి! వేగిపోతున్న నా మనసుకు లాలనగా నన్ను నిమిరే అతని చేతుల నుండి ఏదో అమృతం స్రవించినట్లయింది. నేను నేనుగా జీవించాలంటే రావు చేతులెప్పటికీ ఇలా నా చుట్టూ ఉండాలి, లేకపోతే నాకు పిచ్చెక్కుపోతుంది. కానీ రావు చేతులు ఆ వాటంతటవే, నన్ను చుట్టుకునుండవు. నేను అందుకోవాలా చేతుల్ని? అలా అందుకోగలిగే శక్తి నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. ఆ మరణాడు మళ్లీ పాప పేచి మొదలుపెట్టింది. పాలు కల్పిస్తున్న పరిమళను చూసి ఆశ్చర్యపోయాను. కోపంగా రావును చూసి, ఇప్పుడెక్కడవి డబ్బులు? నన్ను పీడించాలని నేను అబద్ధం చెప్పావు కదూ అన్నాను. నేను ఎవరిని పీడించాలని చూడను, ఆ సంగతి నీకు బాగా తెలుసు. గంభీరంగా అతని కళ్ళు ఏదో బాధను దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మరి అబద్ధాలు ఎందుకు చెప్పావు? అబద్ధాలు నేను చెప్పను. అబద్ధం కాదా, నిన్న లేని డబ్బు ఈవేళ ఎక్కడి నుంచి వచ్చింది? పరిమళ గులుసమ్మితే వచ్చింది. షాక్ తగిలినట్టయింది. తలెత్తి రావు ముఖం చూడలేకపోయాను. ఎందుకలా ముడుచుకుపోతావు శారదా? మనలో మనం ఆ మాత్రం సర్దుకుపోవడంలో ఏముంది పెద్ద? నా భుజం చుట్టూ చేతులేసి ఆప్యాయంగా అంది పరిమళ. తలెత్తి ఆమె ముఖంలోకి చూశాను. ముఖంలో అలసట బాగా కనిపిస్తోంది. టైఫాయిడ్ పడి లేచింది. న్యాయానికి టానిక్లు, పళ్ళరసాలు ఇలాంటివి బలానికివ్వాలి. ఏవీ లేకపోగా ఒక్కరితి ఇంటెడు చాకరీ చేస్తోంది. పరిమళ మెడలో ఉన్న సన్నని బంగారు గొలుసు లేకపోవడం అప్పుడే గమనించాను. కాస్త సర్దుకోగానే నీకు చక్కని గొలుసు చేస్తాను పరిమళ, మనసారా అన్నాను. గొలుసుదేముందిన, నీ అభిమానం ఉంటే అంతే చాలు. బలహీనంగా ఉన్న పరిమళ కళ్ళు సంతోషంతో మిలమిలా మెరిశాయి. పరిమళకు ఆనందం కలిగించింది నా వాగ్దానం కాదని, నా అభిమానమని నాకు తెలుసు. నా మనసులో ఏదో సంతృప్తి నిండింది.
ఎదుటి వ్యక్తులకు ఆనందం కలిగించడంలో మనసుకెంత సంతృప్తి. రావు ముఖంలో గాంభీర్యం మాత్రం అలాగే ఉంది. పరిమళ గొలుసు అమ్మవలసొచ్చినందుకు బాధపడుతున్నాడని అర్థం చేసుకున్నాను. ఈ పేదరికం ఇదే అన్ని అనర్థాలకు మూలం. ఒక రకంగా డబ్బు లేకపోవడమే చికాకులన్నింటికీ కారణం. ఒక్కసారిగా బోలెడు డబ్బు సంపాదించగలిగితే మా చికాకులన్నీ ఎక్కడవక్కడ మాయమయ్యి రావుకు నాకు మధ్య దూరం కరిగిపోదా? చికాకులకు బాధ్యత నా మీద వేసుకోవడానికి ఇష్టపడిన నేను, ఆ చికాకులను పరిష్కరించుకోగలిగే సహనం లేని నేను బాధ్యతనంతా పేదరికం మీదకు నెట్టేసి డబ్బు ఎలా సంపాదించాలా అనే ఆలోచనలో పడిపోయాను. పాపా తప్పు వదులు, కంగారుగా అంటున్న పరిమళ కంఠం విని నేను రావు లేచి మా గదిలోకి వెళ్లాం. పాప చిన్న స్టూలెక్కి దానిమీద నుంచి కుర్చీ ఎక్కి బల్లమీదన్న నా పెన్ను తీసుకుని రాయడానికి నేను సిద్ధంగా పెట్టుకున్న కాగితాల నిండా పిచ్చి పిచ్చి గీతలు గీసేస్తోంది. రావు ముఖంలో ఆందోళన ఎగిరిపోయింది. విరగబడి నవ్వాడు. పాప నాలా రాయడానికి ప్రయత్నించడం చూసి నేను నవ్వు ఆపుకోలేకపోయాను. నేను ఏమంటానో అని భయపడుతున్న పరిమళ నేను నవ్వగానే తను పక్కపక్క నవ్వింది. మమ్మల్నందర్నీ చూసి పాప తను నవ్వింది.